అందరికీ నమస్తే. ఈరోజు నేను కొత్తిమీరతో పొడి చేస్తున్నాను. ఈ పొడి అనేది టిఫిన్ ఐటమ్స్కి అలాగే రైస్తో కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఆకు శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 15 ఎండుమిర్చిని తీసుకున్నాను. అలాగే ఒక కొబ్బరి చిప్పత్ అనేది తరిగి ఉంచుకున్నాను. ఈ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా మిక్సీ జార్లో ఇలా ఎండు కొబ్బరి, ఎండుమిర్చి అనేది యాడ్ చేసి సరిపడా రాక్ సాల్ట్ వేసుకొని ఇది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను. ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకునేసి అదే జార్లో ఆకును కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులో అవసరము అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. చూసారా, ఇలా మెత్తగా మెదిగించుకోవాలి ఆకు. నేను వాటర్ ఎందుకు వేయలేదంటే, నేను ఆకు తడి ఉన్నింది కాబట్టి నేను అందులో వాటర్ యాడ్ చేయలేదు. మీరు అవసరము అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలాగే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ 2 స్పూన్స్ వేసి కాగాక ఆవాలు అనేది యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఈ పప్పు అనేది బాగా వేగాలి పచ్చివాసన లేకుండా, అప్పుడే పొడి టేస్టీగా ఉంటుందండి. ఈ పొడి ఇడ్లీ, దోశ అలాగే రైస్కి చాలా బాగుంటుందండి, చపాతీకి. అలా రైస్లో అయితే నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు బాగా వేగాలి. చూసారా, పప్పు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, ఎండుమిర్చి కొబ్బరి పొడి అనేది ఇందులో యాడ్ చేశాను. ఈ పొడి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొత్తిమీరని ఈ కొత్తిమీర అనేది ఇంత తడిగా ఉంది కదా, ఇది ఎలా పొడిగా వస్తుంది అనుకుంటారేమో, కానీ ఇది డ్రై అయ్యే కొద్దీ తేమనంతా పీల్ చేస్తుంది కాబట్టి ఇది పొడి పొడిగా వస్తుందండి. కరివేపాకు పొడిలాగానే ఉంటుంది. వన్ మంత్ వరకైనా ఇది నిల్వ ఉంటుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో నేను దంచిపెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేశానండి. చూసారా, కొద్దిగా డ్రై అయిపోయింది. ఇది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పొడి అయ్యేంత వరకు. చూసారా, చాలా వరకు డ్రై అయిపోయింది. ఇంకా 1 మినిట్ వరకు ఇలా వేయించుకుంటూ ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకొని ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఓకే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసారా, పొడి రెడీ అయిపోయింది. ఎలా పొడి పొడిగా వచ్చిందో చూడండి. ఇది ఇడ్లీ, దోశ, చపాతీకి అలాగే రైస్కి చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి.